ఎస్ పార్థసారథి గారు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిశారు, మంత్రులు కలిశారు, మాట్లాడారు, ఇద్దరికి కూడా సానుకూలంగానే స్పందించారు, ఎస్ చేస్తాము అని చెప్పి. ఇప్పటి వరకు అడిగితే ఏదైనా విభజన హామీలకు సంబంధించి క్వశ్చన్ చేస్తే అది ఇరు రాష్ట్రాలు తేల్చుకోవాల్సిన విషయాలు ఏదైనా ఉంటే కనుక అప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు ముందుకొచ్చాయి, కేంద్రం కూడా సహకారం అడుగుతున్నారు, మరి ఏ విధంగా పంపకాలు ఉండబోతున్నాయి? వాటర్ ఇష్యూస్ కానీ ఇవి కానీ కొన్ని కొన్ని కేంద్రం దృష్టిలో కూడా ఉండాల్సినవి ఉన్నాయి కాబట్టి వీటిలో కేంద్రం ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? ఎన్డీఏ పక్షం అని చెప్పి అటుపక్కకి ఎక్కువగా కాకుండా చూడాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి, ఏంటి సమాధానం? మొట్టమొదట మనం గుర్తించాల్సిందేదండి, అందరము భారతీయులు, ఒకే దేశంలో ఉన్నామనేటువంటిది ఫస్ట్ మన నాయకులందరూ గుర్తించి దానికి తగ్గట్టుగా మాట్లాడితే చాలు, అన్ని సమస్యలు పరిష్కారం అయితే. నేను మిగతా విషయాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ అందరూ మాట్లాడారు కాబట్టి దాని గురించి నేను పెద్దగా ఆలోచన చేయదలుచుకోలేదు, కానీ ఇవన్నీ అవుతాయి. ఇట్ ఈస్ యాక్చువల్ గా ఇద్దరి మధ్య సరి అయినటువంటి ఆఫీసర్స్, కేసీఆర్ గారు ఎంతసేపు కూడా అహంకార భావంతో ఆయన ప్రవర్తించాడు కాబట్టి ఏమన్నా పీటముడి పడి ఉంటుంది తప్ప మిగతా అయితే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా సమస్యలు పరిష్కారమైన కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర ఎప్పుడూ వహిస్తుంది. అది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదండి, దాదాపుగా శత్రుత్వంగా కేంద్రం మీద శత్రుత్వంతో ఉండేటువంటి కేరళ విషయంలో అయినా పశ్చిమ బెంగాల్ విషయంలో అయినా, అంటే అది కేరళ ప్రజల గురు కాదు, నాయకత్వం విషయంలో కమ్యూనిస్టు భావాలతో ఉండేటువంటి వాళ్ళు కానీ మమతా బెనర్జీ యొక్క అహంకార భావంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చట్ట ప్రకారం రావాల్సిండేటువంటి నిధుల్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వివక్ష చూపలేదు, చూపబోదు. ఎందుకంటే ఈ పార్టీనే జాతీయ భావన, దేశం డెవలప్మెంట్ కావాలనేటువంటి ఆలోచన తప్ప మిగతా ఆలోచన వీళ్ళకు ఉండదు. మిగతా యొక్క కుట్రలో ఇవంతా ఆలోచన చేయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి అలవాటు లేదు. అందుకనే ఈరోజు 2014 దాకా 11 లక్షల నుంచి 13 లక్షల కోట్లు మాత్రమే దేశ బడ్జెట్ ఉంటే ఈరోజు 50 లక్షల కోట్లకు పెరిగింది. దాదాపు త్వరలోనే అది 75 లక్షల కోట్లకు కూడా పోవాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం ఎంతసేపు అయినా ఈ అభివృద్ధిలో మనం ఎట్లా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మాత్రమే చూసుకోవాలి. ఎందుకు అది ఉంటుందంటే, మీరన్న మాటలో ఒక్క చిన్న డౌట్ వస్తుందండి, అన్ని రాష్ట్రాలు కేంద్రానికి సమన్యాయం చూడాలి, సమానంగా చూస్తాము, అన్నీ మాకు ప్రాధాన్యమే, అన్నీ మాకు సమానమే అనుకున్నప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని ఒక నినాదాన్ని ఎందుకు తీసుకొచ్చింది బీజేపీ? అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, మనందరం వినున్నాం, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అంశాన్ని తెర మీద కనిపించింది. అటుపక్క ఎన్డీఏ కూటమి విషయం ఒకసారి పక్కన పెడితే తెలంగాణలో మాత్రం డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం బాగా ఎఫెక్ట్ చూపించింది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, అప్పుడే ఇంకాస్త మేలు జరుగుతుంది, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు, మరి దీనికి సంకేతం ఏంటనుకోవచ్చు? మీరే అన్నారు ఇంకాస్త మేలు జరుగుతుంది అని చెప్పి, మీరు అన్నారు కదా, అదే జరుగుతుంది. ఇంకాస్త డబుల్ ఇంజన్ సర్కార్ అదే ఇంకాస్త అన్నారు కదా, అంటే డెవలప్మెంట్ జరుగుతోంది. ఇంకాస్త అనేటువంటి డెవలప్మెంట్ ఎందుకు జరుగుతుంది అంటే సఖ్యత అనేటువంటిది అవసరం. ఏ విషయమైనా కానీ పైన కేంద్రంతో ఉండేటువంటి, ఎందుకంటే మనది మన యొక్క రాజ్యాంగం అనేటువంటిది మొత్తం అంతా కూడా ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ. ఈరోజు రాష్ట్రాల్లో ఏదైనా డెవలప్మెంట్ జరగాలన్నా కూడా చట్టాలు ఇవన్నీ జరిగేది పార్లమెంటు చట్టాల ఆధారంగానే జరుగుతాయి. పార్లమెంటులో సరి అయినటువంటి చట్టాలు లేకపోతే డెవలప్మెంట్ అనేటువంటిది రాష్ట్రాలు కాదు కదా, వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా జరగదు. ఇది అందరము గుర్తించాల్సినటువంటి విషయం. అందుకే ఈ రోజు అభివృద్ధి మాత్రమే కోరుకునేటువంటి యొక్క దానికి ఉదాహరణలు కూడా చూసాం, మంచి చట్టాలు చూసాం, ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే వెనక్కి తీసుకునే చట్టాలు కూడా చూస్తున్నాం, అదే పార్లమెంట్ రైతు చట్టాలు కానీ కేవలం తప్పు కాదు కాదు కదా, ఒక నిమిషం నేను చెప్తున్నా, ఏ చట్టాల్లో కూడా రైతు చట్టాల్లో తప్పుతో వెనక్కి తీసుకోలేదు, కేవలం దాన్ని ఆయుధంగా ఉపయోగించుకుని దేశ ద్రోహులు కొంతమంది ఖలిస్తాన్ వాదులు దాన్ని తీసుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం ఉంది కాబట్టి దేశం యొక్క హితం దృష్ట్యా తగ్గాం తప్ప పొరపాటున కూడా కాదు. సంవత్సరం పాటు ఎన్ని రకాల వాళ్ళ కుట్రలు చేసినా, రైతుల పేరుతో రకరకాలుగా ఉద్యమాలు చేసినా, కృత్రిమ ఉద్యమాలు కాదండి, డబ్బులు పెట్టి కొంతమంది పెట్టి ఏదైతే మొన్నటి వరకు ఉన్నటువంటి సమస్యల్లో పరిష్కారం కానివి ఈసారి పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మొత్తం డెవలప్మెంట్ విషయంలో ఎవరికి కూడా అడ్డం చెప్పదు. ఎందుకంటే మేము ఆలోచన చేసేది భారతదేశాన్ని ఒక సంపూర్ణమైనటువంటి రూపంలో చూస్తాం.
మీరు చూస్తే మొత్తం నార్త్ ఈస్ట్ ని గత 70 సంవత్సరాలుగా ఎవరు కూడా పట్టించుకోలే, కేంద్రంలో ఎవరు వచ్చినప్పటికి కూడా. ఈ రోజుకి నార్త్ ఈస్ట్ ని ఏ విధంగా అంటే మన ప్రాంతంతో మాదిరి డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఎక్కడ ఉండేటువంటి దాంట్లో ఒక్కసారిగా త్రిపురలో కానీ నాగాలాండ్ లో కానీ మిజోరాం లో కానీ అక్కడికి నేను వెళ్ళొచ్చానండి. వెళితే వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే, సార్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మేము చూస్తున్నాం చెప్పేసి అంటున్నారంటే ఇంతకాలం వివక్ష చూపించారు. గతంలో ఎన్నడూ లేని పంచాయతీలన్నీ టాపిక్ డివైడ్ అవుతుంది. మణిపూర్లో హింసలు మీరు చూస్తున్నారు. లేకపోయినా కానీ సార్ ఇప్పుడు మణిపూర్ మొత్తం అంతా నాగాలాండ్ చల్లదండి, సంతోషంగా ఉన్నది. ఎక్కడండి ఆడ మొత్తం తగలబడిపోతుంది మణిపూర్ మొత్తం. స్పష్టానికి కానిది నేను మరొకసారి అడుగుతున్నాను పార్థసారథి గారు, ఏదైతే కానిది ఈసారైనా జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. ఒకవేళ చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా వచ్చినా కేంద్రం జోక్యం చేసుకుని ఇది కాదని ఇంతకుముందు మీరు అన్నారు పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పి, ఆ పెద్దన్న తరహాలో ముందుకొచ్చి ఇటుపక్క మీరు ఏది చెప్పినా అంటే ఏది చెప్పినా ఇన్ ద సెన్స్ మీ గౌరవం ఇచ్చి ముందుకెళ్లే తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నారు, మాట్లాడి సఖ్యతగా ముందుకెళ్తూ ఉన్నారు, గత ప్రభుత్వంలో కాదు అని చెప్పి మీరు చెప్తున్నారు. అటుపక్క ఎన్డీఏ కూటమి మనకి ఎన్డీఏ అలస్తోనే అక్కడ అధికారం పగ్గాలని చేపట్టడం జరిగింది ఏపీలో. సో పెద్దన్న పాత్ర పోషించి ఏదో ఒక అంశంలో ఏదో ఒక అవకతవకలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ ఉండి మళ్ళీ అది అపష్కృతంగా ఉండే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ పాత్ర పోషించేదైనా ఈసారైనా ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్ర పెద్దలతో మాట్లాడి వచ్చిన తర్వాత ఈ భేటీకి కూర్చుంటున్నారు. ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే కొన్ని కొన్ని రాజ్యాంగ పరిధిలోనే ఏవైనా జరుగుతాయి, ఏవైనా మళ్ళీ అది కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ ఉన్నా, రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా రాజ్యాంగ పరిధిలో ఉంటాయి. కేవలం అధికారులు రాజకీయ నాయకులే కాదండి, కింద ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీస్ మనది ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో అధికారం ఎట్లనో బ్యూరోక్రసీ కూడా అంతే ఉంటుంది. వీళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఉంటాయి, వాటిని కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. ఇదేం పెద్ద సమస్య కాదు. గతంలో ఉన్నటువంటి పార్టీల్లో కొంతమందికి వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కంటే కూడా దేశహితం అనేటువంటి తక్కువ. బీజేపీకి ఎందుకు ఉంటుందంటే బీజేపీ దేశాన్ని పరిపూర్ణంగా డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యం బీజేపీకి ఉంది. కేంద్రంలో ఒక ప్రాంతమే బాగుండాలా, ఒక ప్రాంతం బాగుండకూడదు అనే ఆలోచన మాకు లేదు. కాబట్టి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు ఖచ్చితంగా మేము చేస్తాం. దీనికి ఒక ఉదాహరణ చెప్పాల్సి వస్తే వాజ్పేయి గారు ఉన్నప్పుడే దేశంలో ఉండే నదీ జలాలన్నీ కూడా మీరు కేంద్రానికి ఇచ్చేయండి, మేము ఆ యొక్క కేంద్ర నీళ్లను మేము వాటాల అందరికీ కూడా పంచుతాం, ఎవరికి నీళ్లు ఇవ్వగలిగితే వాళ్ళకి నీళ్లు ఇస్తాం, ఎవరికి నీళ్లు ఇవ్వలేకపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తాం, అదే ఇక ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రతిపాదన చేశారు. అంటే అక్కడ అడుగుతుండేది ఏంటి, ఉన్నటువంటి వనరుల్ని అందరము గొడవ పడకుండా ఉపయోగించుకోవాలి. ఈ రోజు పోలవరం దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి పోయిండేటువంటి కారణంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు దేశానికి రైతులకి ప్రజలకి వచ్చే ఆదాయం మనం కోల్పోయాం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ 7 మండలాల సమస్యను తీసుకుని వచ్చి వాళ్ళు కేవలం దీన్ని ఒక రాజకీయం చేస్తూ మరొక సెంటిమెంట్ రెచ్చగొట్టి లాభం పొందాలని చూస్తున్నారు తప్ప వాళ్ళకు ఉండేటువంటిది ఇంకా వేరే ఏమీ లేదు. ఈ 10 ఏళ్లలో మరి మీరు ఎందుకు చేయలే? ఈ రోజు కూడా దీన్ని ఏంటంటే ఏదో ఒకటి కావాలా సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ తో ఆ రోజు మొత్తం భారతీయ జనతా పార్టీ ఏదైతే చిన్న రాష్ట్రాలు కావాలని మొదలైందో దాన్ని వాళ్ళు కబ్జా చేశారు. ఓకే వచ్చింది, కానీ మేము కూడా మాట్లాడలే, పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చింది, కానీ పూర్తి సహాయ సహకారాలు అందించాం. కానీ ఇతను అహంకారంతో తన స్వార్థం కోసం కేసీఆర్ సరిగా పనిచేయలే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అట్లా పని చేయాలనుకుంటున్నారు కాబట్టి స్వాగతిద్దాం. ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ గురించి ముందుకు పోదాం. బీజేపీ ఎప్పుడు ఏం చెప్తుందంటేనండి, ఒక సూత్రాన్ని యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చెప్పారు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిం మహిష గోసత్య నేప్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.
ఇక్కడ ప్రజలందరూ నాయకులందరూ కూడా ప్రపంచము శాంతి ప్రజలు దేశము అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకోవాలి. అటువంటి నాయకత్వం ఈ రోజు బీజేపీలో ఉంది, ఇక్కడ కూడా ఉండాల్సిందేటువంటి. ఏదైనా కావచ్చు, పార్సాది గారు చెప్పిన పాయింట్ అమల్లోకి వస్తే కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాటర్ పంపకాల్లో అన్ని రాష్ట్రాలను ఈక్వల్ గా చూసి ఒకవేళ వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళకి పరిహారం ఇస్తామనే విషయంలో ఉంటే కనుక అన్ని రాష్ట్రాలు ఈక్వల్ గా డెవలప్ అయితే, అంటే డెవలప్ అయిన స్టేట్ ని పక్కన పెట్టేది డెవలప్ కాని స్టేట్ ని డెవలప్ చేస్తూ ఉంటే దేశంలో అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా డెవలప్ అయితే పరిశ్రమలు కూడా అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ గా ఉన్నటువంటి వనరుల దృష్ట్యా. ఒక్క విషయం చెప్తానండి, 1980లో చైనా యొక్క జిడిపి భారతదేశం యొక్క జిడిపి సమానం, కానీ 1980లో ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ అది చైనాకు బానిసగా మారిందో లేకపోతే విధానాల్లో తప్పు వచ్చిందో తెలియదు, కానీ వచ్చిండేటువంటి డెవలప్మెంట్ అక్కడ చెయ్యలేదు కాబట్టి ఈ రోజు పేదవాళ్ళుగా మారుతురని మీరు మీరు కేంద్రం సఖ్యతగా లేకపోవడం, లేదంటే మీ యొక్క స్వప్రయోజనాలు మాత్రమే దృష్టిలో ఉంచుకున్నారు, కానీ రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ల్యాగ్ అవుతూ వచ్చింది. ఏం చెప్తారు మీరు? ఫ్రీ పీరియడ్ ఎందుకు ఇస్తున్నారు మరి? కాదు కదా, దేశ సంక్షేమం దృష్ట్యా అవసరం ఉండేటువంటి